ఓం నమో వెంకటేశాయ. మన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవి, మహోన్నతమైనవి. నిత్యం మనం అవి వాటిని పాటించడం వల్ల మనకు, మన చుట్టూ ఉన్న సమాజానికి ఎంతో శ్రేయస్కరం. అయితే వాటిని పాటించే క్రమంలో కొన్ని సందేహాలు తలెత్తవచ్చు. అటువంటి సందేహాల నివృత్తి కోసం రూపొందించిన కార్యక్రమమే ధర్మ సూక్ష్మాలు. ఈనాటి కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త ఆచార్య మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. నమస్కారమండి గురువు గారు. అభీష్ట సిద్ధిరస్తు. గురువు గారు, ధర్మో రక్షతి రక్షిత ఈ మాటని చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాము. అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ప్రచారం చేస్తూ ఉంటుంది. ఈ మాటలోని ఆంతర్యం ఏంటండి? ధర్మో రక్షతి రక్షిత. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రాంగణంలో ఆ దేవస్థానానికి సంబంధించిన ఏ ప్రదేశంలో అడుగుపెట్టిన కార్యాలయాలతో సహా మనకి ధర్మో రక్షత రక్షిత అనే మాట కనపడుతుంది. సంప్రదాయ వాంగ్మయంలో కూడా ఈ ధర్మో రక్షత రక్షిత అనే మాట బాగా ప్రసిద్ధంగా వినపడుతుంది. ఈ మాట యథార్థంగా మనుధర్మ శాస్త్రంలోని మాట. ఒక శ్లోకంలో ధర్మానికి సంబంధించిన విశేషాలు చెబుతూ మనువు తన ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్పారు. అందులో నాలుగు పాదాల్లో ఒక పాదం ఇది, ధర్మో రక్షతి రక్షిత ధర్మయేవ హతో హంతి తస్మాత్ ధర్మో న హంతవ్యో మానో ధర్మో హతోవధీత్. ఇది పూర్తి శ్లోకం. ఇందులో మొదటి మాట ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మీరు రక్షిస్తే అక్కడ అర్థం కూడా కనపడుతూ ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి లోగోలో అదేమిటంటే, ధర్మాన్ని మీరు రక్షించండి, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత ధర్మయేవ హతోహంతి. ధర్మానికి మీరు హాని కలిగిస్తే అది మీకు మళ్ళీ హాని కలిగిస్తుంది సుమా. కాబట్టి ధర్మానికి హాని కలిగించి మీరు హాని పొందకండి అనేది ఆ శ్లోకం యొక్క పూర్తి పాఠం. ఇందులో మొదటి మాట ధర్మో రక్షతి రక్షిత అన్నది బాగా ప్రసిద్ధంగా ప్రచారంలో ప్రాచుర్యం పొందింది. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే, బాగుందండి ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది అంటున్నారు, అంటే ధర్మానికి తనను తాను రక్షించుకోగలిగిన శక్తి లేదన్నమాట. ఎవరైనా రక్షించాలి, మనం రక్షించాలి. మనం ధర్మాన్ని రక్షిస్తే అప్పుడు ఆ ధర్మం నిలబడి అది మనం రక్షిస్తుంది. తనను తానే రక్షించుకోలేని ధర్మం మనల్ని రక్షిస్తుందండి అని ఇవాళ మేధావులు అని అనుకుంటున్న కొంతమంది వాళ్ళు హేతువాదులు అనే పేరుతోనో నాస్తికులు అన్న పేరుతోనో ఏదో ఒక ప్రచారం చేస్తూ దీన్ని వేళాకూలంగా మాట్లాడుతున్నారు. ఇది కొంచెం ఆలోచన లేని మాట అని అనిపిస్తుంది. వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడామని అనుకుంటున్నారు, కానీ కొంచెం సూక్ష్మంగా పరిశీలిస్తే ధర్మో రక్షతి రక్షిత అనే మాటకు అర్థం ధర్మాన్ని మనం రక్షించాలి, అప్పుడే ధర్మం మనం రక్షిస్తుందని కాదు. మనకు అర్థం కావడానికి ధర్మాన్ని మీరు రక్షించండి, ధర్మం నుంచి రక్షణ పొందండి అని చెప్తున్నారు, కానీ ధర్మో రక్షతి అంటే రక్షింపబడిన ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు రక్షించినా రక్షించకపోయినా ధర్మం ఉంటుంది. ధర్మాన్ని దెబ్బ కొట్టేవాడు ఎవడు లేడు. ధర్మాన్ని ఆశ్రయించిన వ్యక్తులకో ధర్మాన్ని ఆశ్రయించిన సంస్థలకో ఎవరైనా కష్టాన్ని కలిగించవచ్చు, కానీ ధర్మాన్ని ఎవడు నశింపచేయలేడు. ధర్మానికి ఎప్పుడైనా గ్లాని ఏర్పడుతుంది, కానీ ధర్మానికి ఎప్పుడు హాని ఏర్పడదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టడం కోసం ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు నేను అవతరిస్తాను అన్నాడు పరమాత్మ. అంటే ధర్మానికి కొంచెం కష్టం వస్తుంది, అంతేకాని ధర్మం నశించిపోదు. ధర్మాన్ని నమ్ముకున్న ఒక వ్యక్తి నష్టపోవచ్చు, ధర్మాన్ని నమ్ముకున్న ఒక వ్యక్తి సంహరింపబడవచ్చు, ధర్మాన్ని నమ్ముకున్న ఒక వ్యక్తికి దుండగులు ఎవరైనా కాలు చేయి విరిచేయచ్చు, కానీ ధర్మాన్ని ఎవరు దెబ్బతీయలేరు. ధర్మం ఎప్పుడూ ఉంటుంది. ధర్మము రక్షింపబడి రక్షిస్తుంది అంటే ఎవరు ధర్మం విషయంలో ధర్మరక్షణ చేస్తారో, అంటే ధర్మం ప్రకారం ప్రవర్తిస్తారో. ధర్మాన్ని రక్షించడం అంటే ఏమిటి? ధర్మం అంటే ఒక వ్యక్తి కాదుగా, ఏమని రక్షిస్తాం అంటే ధర్మాన్ని పాటించడం అన్నమాట. ధర్మాన్ని పాటిస్తే తిరిగి ధర్మం మనల్ని రక్షిస్తుంది సుమా. అంతేగాని ధర్మం తను తాను రక్షించుకోలేదు, మనం రక్షించకపోతే దానికి దిక్కులేదు అనుకోవడం కూడా పొరపాటు. తను తాను రక్షించుకోలేని ధర్మం మననేం రక్షిస్తుందండి అని వేళాకోళంగా అడిగిన వాళ్ళు
ఎంతవరకు వెళ్ళారు అంటే సాక్షాత్తు వివేకానంద స్వామినే అడిగారు. వివేకానంద స్వామి దీనికి ఒక చమత్కారమైన సమాధానం చెప్పాడు. నువ్వు పడవలో ప్రయాణం చేస్తున్నావు నాయన, పడవకు రంధ్రం పడింది, పడవ తనను తాను రక్షించుకోలేదు, నువ్వు రక్షించాలి. ఎందుకు రక్షించాలి అంటే పడవలో నువ్వు ఉన్నావు కాబట్టి. పడవని నువ్వు రక్షిస్తే పడవ నిన్ను సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తుంది. నువ్వు సురక్షితంగా గమ్యం చేరాలి అంటే చేరడానికి ప్రయాణ సాధనంగా ఉన్న నీ పడవ తనను తాను కాపాడుకోలేని పడవ అయినా నువ్వు దాన్ని కాపాడాలి. కాపాడితే నీకు రక్షణ, పడవకు కాదు ఉపయోగం, నీకు ఉపయోగం అని ఈ ఉదాహరణ చెప్పారు. అంటే సంసారం అనే ఈ సాగరంలో, ఈ ప్రవాహంలో మనం ధర్మం అనే నౌకలో ప్రయాణం చేసి సురక్షితంగా ఆవలి తీరానికి ఒడ్డుకు చేరాలి. ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకు? ధర్మం కోసం కాదు, మన కోసం. అంటే ధర్మాన్ని మనం పాటించినట్లయితే, ధర్మం ప్రకారమే జీవిస్తే తద్వారా మనకు రక్షణ లభిస్తుంది అనేది ఇందులో ఆంతర్యం. తప్ప ధర్మం తను తాను కాపాడుకోలేదు, చాలా బలహీనమైనది, దుర్బలమైంది, దాన్ని ఏదో మనం ఉద్ధరించాలి, ధర్మం కంటే మనం బలవంతులం, మనకంటే తక్కువ బలం ఉన్న ధర్మం మనదేం కాపాడుతుంది అనే వితండవాదం అక్కడ అవకాశం లేదు. దానికి తెలియక మనం ఇలా వాదిస్తే నిజమే కదా, నిజమే కదా అని అనుకుంటున్నారు. అందుకని వివేకానంద స్వామి ఈ ఉదాహరణ చెప్పారు. చాలా చక్కటి ఉదాహరణ, అందరికీ అర్థమయ్యే చక్కటి ఉదాహరణ. నిత్య జీవితంలో మనకు అర్థం కావడానికి వీలైన ఉదాహరణ. కాళిదాస మహాకవి కూడా ఒక సందర్భంలో శాకుంతల నాటకంలో ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. రాజులు ఏం చేస్తారు అంటే, రాజులకు గొడుగు పడతారు. సామాన్యుడు తన గొడుగు తానే పట్టుకోవాలి. గొడుగు ఇలా పట్టుకోవడానికి ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది, గొడుగు పట్టుకుని వెళ్ళాలంటే. కానీ గొడుగు మనం కష్టపడి పట్టుకున్నంతసేపు నీడ మనకు లభిస్తుంది. ఈ గొడుగు పట్టుకోవడం కష్టంగా ఉందని వదిలేస్తే గొడుగుకి నష్టం లేదు, మనకు నష్టం. ధర్మ నిర్వహణ ఇటువంటిది అని కాళిదాస మహాకవి కూడా ఒక ప్రత్యేక సందర్భంలో ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. ఈ ఉదాహరణల వల్ల మనకి తెలుస్తున్నది ఏమిటంటే, ఒకవేళ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మానికి ఒరిగేదేమీ లేదు, మనకు ప్రయోజనం మాత్రమే. ఒకవేళ ధర్మానికి మనం హాని కలిగిస్తే ధర్మానికి వచ్చిన నష్టమేం లేదు, మనకే నష్టం. కానీ తాత్కాలికంగా ధర్మాన్ని నమ్మిన వారు ఇబ్బంది పడచ్చేమో, కానీ ధర్మం ఎప్పుడూ ఉంటుంది, అది శాశ్వతం. ధర్మం అంటేనే ఎప్పుడూ ఉండేది. ఇప్పుడు నీరు ప్రవహించడం దాని ధర్మం. ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది నీరు, పైన పోసినా కిందకు వస్తుంది. అగ్ని కింద వెలిగించినా పైకి జాజ్వల్యమానంగా వెళుతుంది, అది అగ్నికి ధర్మం. ధర్మం అంటే మారకుండా ఎప్పుడు ఉండే దాని సహజ లక్షణం. కాబట్టి ధర్మం ఎలా నశిస్తుంది? ధర్మం ఎప్పుడు ఉంటుంది. మనం ఏం చేయాలి అంటే ఆ ధర్మము యొక్క తీరుతెన్నులు బాగా తెలుసుకుని ధర్మం పాటిస్తే మనకు రక్షణ కలుగుతుంది అన్నది మాత్రమే ధర్మో రక్షతి రక్షిత. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరూ ఈ సత్యాన్ని గుర్తించి జీవితంలో దాన్ని పాటిస్తే దైవభక్తితో పాటు ధార్మిక చింతన కూడా పెరుగుతుందన్న ఒక చక్కని అభిప్రాయంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ మాటను తమ దేవస్థానం లోగోగా మంచి ప్రచారం చేస్తారు. ఇది చాలా ఆనందించదగిన, స్వాగతించదగిన, అభినందించదగిన అంశంగా పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు. గురువుగారు, మన దేహంలో పంచకోశాలు ఉన్నాయని పెద్దలు అంటూ ఉంటారు, అవేంటో వాటిని వివరించండి. మన దేహము పంచకోశాలతో నిర్మించబడింది అని వేదాంత శాస్త్రం చెబుతుంది. అంటే మొట్టమొదటిది ఈ పంచకోశాలు, అంటే ఐదు కోశాలు అన్నమాట. అందులో మొట్టమొదటిది అన్నమయ కోశం. అంటే మనం తీసుకునే ఆహారమే మన శరీరంలోని అవయవాలకు పుష్టినిస్తుంది, శక్తినిస్తుంది. ఆహారం బాగా తీసుకుంటేనే శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తాయి. ఆహారం తీసుకునేది పొట్టకైనా కూడా బాగా ఆహారం తీసుకుంటే కన్నుల వికాసంగా ఉంటాయి, చెవికి బాగా వినపడుతుంది. ఓ రెండు రోజులు ఆహారం మానేస్తే చెవులు సరిగ్గా వినపడవు, అవతలవాడు చెప్పేది వినపడదు, నీరసించిపోతాం. ఆహారం పొట్టక కదా అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి శరీరం మొత్తానికి అన్నం ప్రాణాన్ని ఇస్తుంది. కాబట్టి అన్నము మొట్టమొదటిది. కాబట్టి అన్నమయ కోశం మొదటిది. ఈ అన్నమయ కోశాన్ని నియంత్రించేది, అన్నమయ కోశంతో చక్కని సంబంధం కలిగింది రెండవది, అది ప్రాణమయ కోశం. అన్నం ఏం చేస్తుంది? ప్రాణశక్తిని నిలబెడుతుంది. ఈ ప్రాణశక్తి మనలో ఐదు రకాల పనులు చేస్తుంది. ఐదు రకాల పనులు వాయు రూపంలో చేస్తుంది. వాయు రూపంలో చేస్తుంది కాబట్టి పంచ వాయువులు అన్నారు, అది ప్రాణశక్తి కాబట్టి పంచ ప్రాణాలు అన్నారు. ఈ ప్రాణాలు వాయు రూపంలో ఉంటాయి కాబట్టి ప్రాణవాయువు అనే మాట కూడా మనకు వినపడుతుంది. ఆ ఐదు ఏమిటి అంటే, ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన అని వాటి పేర్లు. స్వామివారికి నివేదన చేసేటప్పుడు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అని ఈ ఐదు పేర్లు మనం ఉచ్చరిస్తూ ఉంటాం. అంటే ఈ ఐదు ఏం చేస్తున్నాయి మానవ శరీరంలో అంటే, ప్రాణశక్తి హృదయ స్థానంలో ఉంటుంది, అపానవాయువు బాగా జీర్ణకోశం యొక్క కింది భాగంలో ఉంటుంది,
పైనుంచి కిందికి ఒక రంపపు కోత వచ్చినట్లుగా ఈ ప్రాణవాయువు పైనుంచి కిందికి, కింది నుంచి పైకి వెళ్ళి మనం తీసుకునే ఆహారం అంతా జీర్ణమై శక్తిగా మారడానికి కావలసిన ఒక ప్రక్రియ లోపల జరుగుతుంది. ఈ ప్రక్రియను నిర్వహించేది సమాన వాయువు. ఆ ప్రక్రియ నిర్వహించేటప్పుడు దానికి సమానము అని పేరు. ఇది రక్త ప్రసరణను కలిగించి శరీరం అంతా రక్తం హాయిగా ప్రసరించి ఆరోగ్యవంతంగా ఉండడానికి వీలుగా ఈ వాయువు దోహదం చేస్తుంది. ఆ సమయంలో దానికి వ్యానము అని పేరు. ఇదే ఆలోచనగా మారి, ఆలోచన నాదంగా మారి, నాదం కంఠ ప్రదేశంలో అక్షరంగా మారి నాలుక మీద పెదవుల మీద వాక్కుగా ఉచ్చరింపబడుతోంది. ఆ సమయంలో ఆ వాయువు ఉదాన వాయువు అని దాని పేరు. హృది ప్రాణో గుదే అపాన సమానో నాభి సంస్థిత ఉదాన కంఠదేశస్థో వ్యాన సర్వశరీరగ అని చెప్పారు. ఈ విధంగా ప్రాణవాయువు ఐదు రూపాల్లో పనిచేస్తూ ప్రాణశక్తిని కలిగిస్తోంది. కాబట్టి ప్రాణమయ కోశం రెండవ కోశం, మూడవ కోశం మనోమయ కోశం. ప్రాణమయ కోశం అన్నమయ కోశాన్ని నియంత్రిస్తే మనోమయ కోశం ప్రాణమయ కోశాన్ని నియమిస్తుంది. మనకి ప్రాణశక్తి బాగా ఉన్నా కూడా మనస్సుకు గనక కష్టం కలిగితే, ఓ చికాకు కలిగితే, ఓ బాధ కలిగితే, ఒక ఆందోళన కలిగితే, మనకి ప్రాణశక్తి బాగా ఉన్నా కూడా నిస్సత్వం వచ్చేస్తుంది. ఓ వినకూడని వార్త విన్నాం, ఓ కష్టమైన వార్త విన్నాం, మన ఆత్మీయులకు సంబంధించిన ఒక దుర్వార్త విన్నాం, మనం బాగానే ఉన్నాం, శుభ్రంగా పొద్దున భోజనం చేసాం, బాగానే ఉన్నాం, అయినా ఒక తెలియని నిస్సత్వ, ఒక అలజడి, ఒక ఆందోళన. అంటే మనోమయ కోశం ప్రాణమయ కోశం మీద పనిచేస్తుంది అన్నమాట. ఆ మనోమయ కోశం ఇంద్రియాల మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది. ఆ మనస్సు యొక్క ప్రాధాన్యం మానవ జీవితంలో చాలా ఉంది కాబట్టి మనస్సు ప్రభావం దేహం మీద కూడా ఉంటుంది. అందువల్ల మనోమయ కోశం ప్రాణమయ కోశాన్ని నియంత్రిస్తుంది అని. ఇంతటితో మానవ జీవితం అయిపోయిందా? అనందరడం, ప్రాణశక్తి కలిగి ఉండడం, ఆలోచించడమేనా? ఎక్కువ విశేషాలు, మంచి విశేషాలు ఏవో తెలుసుకోవాలి, జీవిత గమ్యం ఏదో తెలుసుకోవాలి. ఆ గమ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మానవుడు చేసినప్పుడు అతనిలోని నాలుగవ కోశం వికాసాన్ని పొందుతుంది. అది విజ్ఞానమయ కోశం అన్నారు. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం అయిన తర్వాత విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం కనుక వికాసాన్ని పొందితే అది మూడింటిని నియంత్రిస్తుంది. ఎప్పుడైతే విజ్ఞానం పొందాడో మనస్సును ఎలా నియంత్రించుకోవాలో, మనస్సును ఎలా అదుపులు పెట్టుకోవాలో, ఆవేశపడకుండా, ఆందోళన పడకుండా, ప్రతిదానికి కలవరపడిపోకుండా నిలకడగా ఎలా నిలబడాలో ఆ విజ్ఞానం వల్ల తెలుస్తుంది. దీనివల్ల ప్రాణశక్తిని ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది. అన్నం ఎలా తీసుకోవాలి, ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యానికి ఏది సహకరిస్తుంది, ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం బాగుంటాం, మన ఆలోచనలు సక్రమంగా ఉంటాయి, ఇవన్నీ ఈ విజ్ఞానం వల్ల తెలుస్తాయి అన్నమాట. కాబట్టి విజ్ఞానమయ కోశం ఈ మూడింటిని నియంత్రిస్తుంది. ఐదవ కోశం, ఈ విజ్ఞానమయ కోశం ద్వారా ఈ మూడింటిని నియంత్రించుకుంటూ జీవన మార్గాన్ని కనుక సక్రమంగా మానవుడు సాగించగలిగితే చిట్ట చివరిది ఆనందమయ కోశం. అప్పుడు ఒక దివ్య ఆనందం కలుగుతుంది, చక్కని సాధన మార్గంలో జీవితం ఉంటుంది, మంచి ఆనందాన్ని పొందుతాడు. ఆనందం అంటే సంతోషం కాదు, ఆనందం అంటే సుఖం కాదు. సుఖం అంటే శరీరానికి క్షణకాలం కలిగేది, సంతోషము అంటే మనస్సు పైపొరల్లో క్షణకాలం పాటు కలిగేది. ఓ ఇష్టమైన మధుర పదార్థం, ఓ జిలేబీ తిన్నాం, ఓ లడ్డూ తిన్నాం, అది సుఖం. ఓ సినిమా చూసాం, మనకి ఇష్టమైన ఓ చిత్రం చూసాం, అది కాసేపు కలిగే సంతోషం. కానీ ఇది ఎల్లకాలం ఉండదు. కానీ ఆనందం అనేది ఒక్కసారి కలిగితే ఇంక నశించిపోయేది కాదు, శాశ్వతమైనది. సుఖం వలె, సంతోషం వలె క్షణికమై కాకుండా శాశ్వతంగా ఉండేదాన్ని ఆనందం అంటారు. ఆనందమయ కోశం ఐదవది. అంటే అన్నమయ కోశంతో ప్రారంభించిన జీవయాత్ర ఆనందమయ కోశాన్ని సాధించడానికి వీలుగా ముందుకు సాగాలి. ఇది మన పెద్దల సందేశం. అందుకని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు దాటి ఆనందమయ కోశ స్థితికి ఎదగడానికి మానవుడు చేసే మంచి ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన అనే పేరుతో పిలువబడుతుంది. అన్నమయ కోశం నుంచి ఆనందమయ కోశానికి మానవుడు ప్రయాణించాలి, ఆ దివ్య ఆనందాన్ని అనుభవించాలి అనే ఉద్దేశంతో ఈ పంచకోశాల వివరాలు చెప్పారు. అయితే ఈ ఐదు కోశాల్లోనూ కూడా ఆనందమయ కోశం గొప్పదైతే మిగతావి తక్కువవి పనికిరానివి అనలేదు. వాటిల్లో కూడా దైవశక్తే ఉంది. పరమాత్మని ఏ పేరుతో పిలిచినా ఒక్కొక్క సంప్రదాయంలో విష్ణు అంటారు, ఒక సంప్రదాయంలో లలిత అంటారు, మరో సంప్రదాయంలో మరొకటి అంటారు. ఈ ఐదు కోశాలలో ఉన్నది పరమాత్మ శక్తే అని చెప్పడానికి మనకి బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామ స్తోత్రంలో పంచకోశ అంతరస్థిత, ఐదు కోశాల్లో అమ్మవారే ఉంది. అమ్మవారి పురాణం కాబట్టి అమ్మవారు చెప్పారు,
కృష్ణ భక్తుడైతే కృష్ణుడు అందులో ఉన్నాడు అనుకోవచ్చు, రామభక్తుడైతే రాముడు అందులో ఉన్నాడు అనుకోవచ్చు. అంటే దైవశక్తి ఈ ఐదు కోశాలను నడిపిస్తుంది సుమా. మనం తీసుకునే ఆహారం భగవంతుడే, మన మనస్సు భగవంతుడే, మన ప్రాణశక్తి భగవంతుడే, మనం పొందే విజ్ఞానం భగవత్ స్వరూపమే, తద్వారా లభించే దివ్య ఆనందం భగవత్ స్వరూపానికి పరాకాష్ట అనేది మనం గుర్తించాలి అని మన పెద్దలు తెలియజేయనమాట. మీరు అన్నట్లు అందరూ ఆనందమయ కోశాన్ని చేరుకోవాలని, అందరూ ఆనందమయ కోశానికి చేరుకోవాలన్నదే సమస్తమైన పుణ్యక్షేత్రాలు, సమస్తమైన ధార్మిక సంస్థల యొక్క ప్రధానమైన ఆశయం, లక్ష్యం. గురువుగారు, నిత్య పూజ విధానంలో దేవుడికి నామము ఉంది, మంత్రము ఉంది, మరి దేన్ని పఠించాలి, ఏ మంత్రాన్ని ఏ నామాన్ని పఠిస్తే మనకు ఎక్కువ ఫలితం ఉంటుందంటారు? నిత్య పూజ విధానంలో అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అందులో ఒక రెండు మార్గాలు ఇప్పుడు మీరు ప్రస్తావన చేసిన మార్గాలు. ఒకటి నామం, ఒకటి మంత్రం. మంత్రంలో కూడా ఉండేది ఒక నామమే. ఇప్పుడు ఓం నమో నారాయణాయ అంటే నారాయణ నామం ఉంది, ఓం నమశివాయ అంటే శివనామం ఉంది, ఓం నమో వెంకటేశాయ అంటే అందులో వెంకటేశ్వర నామం ఉంది. కానీ మంత్రం, నామం అనే వాటికి చిన్న వ్యత్యాసం ఉంది. నామ స్మరణ చేయడానికి పెద్దగా నియమాలు లేవు, ఎవరైనా చేయవచ్చు, ఏ సమయంలో అయినా చేయవచ్చు, ఇన్ని పర్యాయాలు చేయాలనే నియమం కూడా లేదు. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఆ నామాన్ని హాయిగా ఓం ఓం శ్రీమాత్రే నమః, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఉండొచ్చు. నిత్య జీవితంలో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడల్లా హాయిగా భగవన్ నామస్మరణ చేసుకోవచ్చు. చేసుకుంటూ ఏం చేయాలంటే కొద్దిగా మనస్సును దానికి అనుసంధానం చేయాలి. యాంత్రికంగా ఊరికి అనేయడంగా ఓం నమో వెంకటేశాయ అన్నప్పుడు ఆ వెంకటేశ్వరుడి రూపాన్ని, ఆ వెంకటేశ్వరుడి కథని, వెంకటేశ్వరుడి తత్వాన్ని మనసులో భావన చేసుకుంటూ గనక ఈ నామజపం చేస్తే ఇది వట్టి కాలక్షేపంగా మిగలక కొంత ఆధ్యాత్మిక సాధనకు దోహదం చేసే అవకాశం ఉంది. ఇంతకంటే కొంచెం నియమబద్ధంగా చేసేది మంత్రజపం. మంత్రాన్ని జపించాలంటే ఉపదేశం తీసుకోవాలి. నామం ఎవరి దగ్గర ఉపదేశం తీసుకోకల్లా మన ఇష్టం వచ్చిన నామాన్ని మనం చేసుకోవచ్చు. ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు, ఏ ప్రదేశంలో అయినా చేసుకోవచ్చు, ఏ పరిస్థితుల్లో ఉన్నా చేసుకోవచ్చు. కానీ మంత్రానికి అలా కాదు, ముఖ్యంగా ఉపదేశం తీసుకోవాలి. ఉపదేశం తీసుకోవాలంటే ఏ మంత్రం నాకు ఉపదేశం కావాలని నేను అనుకుంటున్నానో, నాకు ఉపదేశం ఇచ్చే వ్యక్తి ఆ మంత్రాన్ని విశేషంగా జపించిన వాడై ఉండాలి. ఇప్పుడు రక్తదానం చేసేవాడికి తనకి పక్కవాడికి ఇవ్వగలిగినంత రక్తం ఉంటే కదా, వీడి దగ్గర లేకపోతే వాడికి ఏమి ఇస్తాడు, వీడికే రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటే వాడికి ఇవ్వలేడు కదా. కాబట్టి మంత్రాన్ని ఇవ్వాలంటే ఆ గురువు ఆ మంత్రజపం బాగా చేసిన వ్యక్తి అయి ఉండాలి. అలాంటి గురువుని ఎన్నుకుని ఆయన దగ్గర ఉపదేశం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ మంత్రజపం పద్ధతిగా చెయ్యాలి. ప్రధానంగా మంత్రశాస్త్ర సంప్రదాయం ఏం చెప్తుంది అంటే మంత్రాన్ని కనుక ఉపదేశం తీసుకుంటే అక్షర లక్షలు చేయాలి. ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు జపం చేయాలి జీవితకాలంలో ఎప్పటికైనా. ఇంకో త్యాగరాజస్వామి అలా చేశాడని, రామతారక మంత్రాన్ని లక్షల్లో కోట్లలో జపిస్తే రామ సాక్షాత్కారం కలిగిందని త్యాగరాజస్వామి వారి జీవిత చరిత్ర మనకు చెప్తుంది. అందువల్ల మంత్ర జపానికి ఆసక్తి ఉంది, కానీ దానికి చాలా నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా కాల నియమం, దేశ నియమం ఉంది. మంత్రం ఏదో ఎన్ని లక్షలు చేయాలి, చేయాలి కాబట్టి ఇప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు చేయాలి, 6 గంటలకు వీలకపోతే 7 గంటలు ఏదో ఒక సమయం పెట్టుకోండి. ఆ సమయానికి ప్రతిరోజు చేయాలి వీలైనంత వరకు, ఒక 5 నిమిషాలు అటు ఇటుగా వీలైనంత వరకు కాల నియమం పాటించాలి. అలాగే సాధ్యమైనంత వరకు దేశ నియమం కూడా పాటించాలి. దేశ నియమం అంటే ప్రదేశం. ప్రతిరోజు ఒకే ప్రదేశంలో కూర్చొని చేయాలి. అంటే ఆ వ్యక్తి వీలైనంత వరకు ఇతర ఊళ్ళకి వెళ్లకుండా ఊళ్ళోనే ఉండేవాడు అయి ఉండాలి. తప్పనిసరి ఊరు వెళ్తే అక్కడ కూడా ఈ నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా చేసుకోవాలి. వీలైనంత వరకు ఊళ్ళోనే ఉండి స్వగృహంలో ఒకే ప్రదేశంలో కూర్చుని నిష్ఠగా జపం చేయాలి. అందుకే పూర్వం నిష్ఠాగరిష్ఠులైన వాళ్ళు తరచుగా ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు, ఇంటి పట్టునే ఉండేవాడు. ఆ ప్రవరాక్షుణ్ణి గురించి చెబుతూ ఆ పురి బాయకుండు అంటాడు మన చరిత్రలో పెద్దనగారు. అంటే ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళడు, ఎందుకంటే ఈ ఆచార వ్యవహారాలు వేరే ఊరు వెళితే సాగవు కాబట్టి. అందుకని మంత్రజప దీక్షకు ఈ దేశ నియమం, కాల నియమం ఉన్నాయి. అయితే మంత్రం గొప్పదా, నామం గొప్పదా అని చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెండూ గొప్పవే, రెండూ వాటి వాటి విధానాల్లో ఉన్నాయి. నామజపంతో తృప్తి పడితే ఏ ప్రయోజనం వస్తుందో మంత్రజపం వల్ల కూడా అదే ప్రయోజనం కలుగుతుంది. కాకపోతే మంత్రజపానికి నియమాలు ఉన్నాయి, ఆ నియమాలన్నీ మనం పాటించగలిగితే దాన్ని తీసుకోవచ్చు, లేనప్పుడు దాని జోలికి వెళ్ళడం మంచిది కాదు. రెండూ మంచివే. ఇవాళ ఆధునిక యుగంలో ఒక వితండవాదం, విపరీతవాదం మనకు వినపడుతున్నది ఏమిటంటే, ఏమిటండి మంత్రానికి ఉపదేశం ఏమిటి, అందరూ ఉచ్చరిస్తుంటే మేము కూడా ఉచ్చరించకూడదా, మేమంటే తప్పేమిటి, మాకు ఎందుకు అర్హత లేదంటారు అని వాదించే వాళ్ళు కొంతమంది తయారయ్యారు. అంటే అందరికీ గురువు దగ్గర ఉపదేశం తీసుకున్న అవకాశం ఎందుకు, అసలు ఉపదేశంతో పని ఏమిటి అనే వాదాలు కూడా వినపడుతున్నాయి.
ఇందులో మనం గమనించవలసింది ఏమిటంటే రెండు విలువైనవి, కానీ ఈ రెండింటికి చిన్న వ్యత్యాసం. ఇప్పుడు బ్యాటరైట్ చేత్తో పట్టుకుంటే వెలుతురిస్తుంది, విద్యుత్ దీపం వీధిలో స్తంభం మీద ఉన్న విద్యుత్ దీపం కూడా వెలుగునిస్తుంది, కానీ రెండు సమానం కాదు. బ్యాటరైట్ అందరూ పట్టుకోవచ్చు, విద్యుత్ దీప స్తంభం మీదకి ఎక్కాలంటే ఆ విద్యుత్ ఉద్యోగి మాత్రమే ఎక్కాలి, చేతులకు తొడుగులు వేసుకుని ఆ అర్హత కలిగిన, దానికి సంబంధించిన పరిజ్ఞానం కలిగిన వ్యక్తి మాత్రమే విద్యుత్ దీప స్తంభం మీదకి వెళ్ళి ఆ పరికరాలు చేత్తో తాకాలి ఆ వైర్లవి, లేకపోతే ప్రమాదం. మరి ఈ నియమం ఏంటండి, ఎవరు పడితే వాళ్ళు ఎక్కచ్చు కదా అని ఎవరన్నా రమ్మో ఎందుకు వచ్చిందిరా మనం దూరంగా ఉన్నాం బ్యాటరీ వేసుకుందాలే అనుకుంటాం. నామస్మరణ బ్యాటరీ లైట్ చేతిలో పట్టుకోవడం లాంటిది హాయిగా అందరూ చేసుకోవచ్చు, అది కొంచెం నియమాలు పద్ధతులు పాటించే అవకాశం ఉన్న వాళ్ళ కోసం ఏర్పాటైంది, అది వాళ్ళు చేసుకోవచ్చు. రెండింటికి ఫలితం ఒకటే, ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేసేవాడు జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసేవాడు ఒకచోటకే చేరతాడు. మనం కొనుక్కున్న టికెట్ జనరల్ కంపార్ట్మెంట్ అయినప్పుడు ఫస్ట్ క్లాస్ రైల్లో ప్రయాణం చేస్తే నేరం. అందుకని మనం ఏ మార్గాన్ని అనుసరిస్తున్నామో ఆ మార్గాన్ని సక్రమంగా పాటించాలి తప్ప దీనికంటే అది గొప్పది కాబట్టి అది నేను ఎందుకు చేయకూడదు అనుకోకూడదు. అన్ని మార్గాలు గొప్పవి, మనకి ఏది సరిపోతుందో మనకున్న పరిస్థితుల ప్రకారం ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని చేయవచ్చు. నామజపం కూడా నామస్మరణ కూడా మంత్రజపంతో సమానమైన ఫలితాన్నే ఇస్తుంది. నామానికి నామికి అభేదం, అంటే నామం కలిగిన వాడికి రామ అనగానే రాముడికి వెళుతుంది. మనస్ఫూర్తిగా గనక రామ అనగలిగితే మంత్రం అక్కర్లేదు, మనస్ఫూర్తిగా కృష్ణ అంటే కృష్ణుడికి చెందుతుంది. ఏ ఇంటి కాలింగ్ బెల్ నొక్కితే ఆ ఇంటి యజమాని తలుపు తీసినట్లుగా ఏ నామాన్ని భక్తితో మనఃపూర్వకంగా ఉచ్చరిస్తే ఆ నామాల్లో ఉన్న దైవం తప్పక కనికరిస్తాడు అన్నది మన పెద్దలందరూ స్వయంగా చెప్పారు, వాళ్ళ అనుభవాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు రామదాసు లాంటి వాళ్ళు, కంచర్ల గోపన్న లాంటి వాళ్ళు కేవలం నామస్మరణతో తరించిన మహానుభావులు, వాళ్ళు మంత్రజపంతో అవసరం లేకుండానే, అయినా వాళ్ళకి మంత్రం సిద్ధించింది తర్వాత మంత్రం ఇవ్వబడింది, కానీ నామంతోనే వాళ్ళు తరించేశారు. నామంతో తరించిన వాళ్ళు ఎందరో భక్తుల చరిత్రలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి నామం తక్కువది మంత్రం ఎక్కువది అని అనుకోవాల్సిన అవసరం లేదు. రెండు మార్గాలు అవి, రెండు రకాల మార్గాలు తప్ప ఇందులో ఎక్కువ తక్కువలు లేవు, అది మనం గమనించుకోవాలి. అంటే మీరు అన్నట్లు మంత్రం అయితే నియమ నిష్ఠలతో చేయాలి, అదే నామస్మరణ అనుకోండి భక్తిభావం, భక్తిభావం ప్రధానం, అది ఉంటే చాలు. గురుగారు 14 లోకాలు ఉన్నాయంటారు కదండి, అవేంటి? చతుర్దశ భువనాలు, 14 లోకాలు అంటూ ఉంటాం. మనం భూలోకంలో ఉన్నాం, భూలోకం నుంచి వరుసగా పైకి 7 లోకాలు ఉన్నాయి. పై లోకాల్లో మొదటిది భూలోకం, భూలోకం తర్వాత భువర్లోకం, తర్వాత సువర్లోకం. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు, సత్యలోకం వరకు వరుసగా 7 లోకాలు. భూ, భువః, సువః, తపః, జనః, మహః, సత్యః, ఈ 7 లోకాలు ఊర్ధ్వలోకాలు, అంటే పైకి ఉండే లోకాలు. ఈ భూమి నుంచి కిందకి మరొక 7 లోకాలు ఉన్నాయన్నారు. వాటి పేర్లు కూడా చాలా తమాషాగా ఉంటాయి. అతల, వితల, కుతల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళాలు, ఈ 7, ఆ 7 మొత్తం 14 లోకాలు అనమాట. అతల, వితల, కుతల అని వాడుతూ ఉంటాం మనం. ఇవన్నీ కిందికి ఉండే లోకాల పేర్లు. అందులో చిట్ట చివరిది పాతాళం. అయితే మన వేదాంత శాస్త్రంలో పురాణాల్లో ఏం చెప్పారంటే ఈ సత్యలోకం పైన కూడా ఇంకా కొన్ని లోకాలు ఉన్నాయని, అలాగే ఈ పాతాళం చివరిది అయితే దానికంటే కింద కూడా కొన్ని లోకాలు ఉన్నాయని అలా కూడా వివరించారు. కానీ ప్రధానంగా కింది లోకాలు 7, పైలోకాలు 7 ఉన్నాయి. మనం భూమి మీద ఉన్నాం, అంటే పైలోకాల్లో మొదటి దాని మీద ఉన్నాం. కాబట్టి భూమి మీద ఉన్న మానవుడు ఎవరైనా ఏం చేస్తారు, ఉన్న స్థానం కంటే ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కిందికి జారిపోవాలని ఎవరు అనుకోరు. కాబట్టి భూలోకంలో ఉన్న మనం సత్యలోకం వరకు ప్రయాణించడానికి ఆధ్యాత్మిక సాధన చేయాలి, ధార్మిక జీవనాన్ని సాగించాలి, గురువులను ఆశ్రయించాలి, పెద్దల మాటలు వినాలి, సంప్రదాయ సిద్ధంగా జీవితాన్ని నడుపుకోవాలి, ఇతరులకు హాని చేయకుండా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఉన్న స్థితి నుంచి పైకి వెళ్ళండి, నువ్వు ఉన్న చోటు నుంచి ఇంకా పై మెట్లు చాలా ఉన్నాయి, ఎందుకంటే పెద్ద ఆఫీసు, ఎందుకంటే పెద్ద పదవి, ఎందుకంటే పెద్ద ఉద్యోగం, ఎందుకంటే పెద్ద జీతం ఉన్నది అంటే దానికోసం ఎలా ప్రయత్నం చేస్తున్నామో. భూలోకంలో ఉన్న మానవుడు ఊర్ధ్వలోకాల్లో చిట్ట చివరిదైన సత్యలోకం వరకు వెళ్ళడానికి కావలసిన ప్రయాణం ఏమిటి అంటే సన్మార్గ జీవనమే, సత్ప్రవర్తనమే. అందుకోసం చమత్కారంగా పురాణ కల్పనల్లో ఈ పేర్లు పెట్టి పురాణ వాంగ్మయం బాగా వీటిని ప్రచారం చేసింది, మానవుడికి ఉత్సాహాన్ని కలిగించి ధార్మికమైన జీవనాన్ని ప్రోత్సహించాలి అనే అభిప్రాయంతో. గురువుగారు, ఆత్మ శాశ్వతమని, నశించేది కాదని అంటారు, పైగా ఆత్మకి రూపం కూడా లేదు. మరి యమలోకంలో నరక బాధలు, స్వర్గంలో స్వర్గ సౌఖ్యాలు అనుభవించేది ఎవరండి?
బాగుందమ్మా. ఇప్పుడు శరీరం రాలిపోయింది అంటే మరణం వచ్చింది. శరీరం లోపల ఆత్మ ఒకటి ఉంది అన్నారు, కానీ ఆత్మకు రూపం లేదు, అది నశించేది కాదు. ఈ శరీరం తర్వాత ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. ఈ శరీరంలో ఇది మరణించిన తర్వాత ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరంలో ప్రవేశించడానికి మధ్యలో కొంత వ్యవధి. ఈ వ్యవధిలో ఏం చేస్తుంది అంటే, పుణ్యం చేస్తే స్వర్గ సుఖాలు, పాపం చేస్తే నరకంలో బాధలు అనుభవిస్తుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. ఆత్మకి రూపమే లేకపోతే అది సుఖాలు అనుభవించడం ఏమిటి, నరక బాధలు అనుభవించడం ఏమిటి? రూపమే లేని ఆత్మ శరీరానికైతే రూపం ఉంది, ఆ శరీరం ఏమో ఇక్కడ రాలిపోయింది. ప్రయాణం చేసే ఆత్మకేమో శరీరం లేదు, శరీరం ఉంటే కదా సుఖమో దుఃఖమో బాధో. మరి ఏ శరీరం అనుభవిస్తోంది అని, ఇది చాలా మంచి ప్రశ్న. మన సంప్రదాయం ఏం చెప్పింది అంటే, శరీరం వదిలేసిన తర్వాత, మరణం వచ్చిన తర్వాత శరీరం వదిలేసి ఈ ఆత్మ ప్రయాణం చేస్తోంది పైలోకాలకి. చెయ్యడానికి దానికి ఒక ప్రత్యేకమైన శరీరం ఇవ్వబడుతుంది. ఆ శరీరం పేరు యాతనా శరీరం. దాన్నే సూక్ష్మ శరీరం అని కూడా అంటారు, కానీ నిజానికి సూక్ష్మ శరీరం వేరు, యాతనా శరీరం వేరు. ఈ యాతనా శరీరంతో పైలోకాలకు వెళ్తుంది ఆత్మ. పుణ్యాలు కనుక ఆచరిస్తే పుణ్యానికి ఫలితంగా కొన్నాళ్ళు స్వర్గసుఖం, పాపాలు ఆచరిస్తే పాపానికి ఫలితంగా కొన్నాళ్ళు నరక బాధ ఈ యాతనా శరీరం అనుభవిస్తుంది. ఇది పాపం ఎక్కువ చేసి పుణ్యం తక్కువ చేస్తే, ముందు పుణ్యలోకాలకు వెళ్ళి స్వర్గానికి వెళ్ళి పుణ్య ఫలితం అనుభవించేసి ఎక్కువ కాలం నరక బాధలు అనుభవించడానికి తర్వాత నరకానికి వెళ్ళి, ఎక్కువ పాపం ఎక్కువ పుణ్యం చేసి తక్కువ పాపం చేస్తే ముందు నరకానికి వెళ్ళి నరక బాధలు అనుభవించి తర్వాత స్వర్గానికి వెళ్ళి స్వర్గసుఖాలు అనుభవిస్తుంది. ఈ విశేషాలన్నీ మహాభారతంలో మనకి స్వర్గారోహణ పర్వం, మహాప్రస్థాన పర్వం చివరి పర్వాల్లో ఆ విశేషాలు వ్యాసమహర్షి కథారూపంగా చాలా అద్భుతంగా వివరించారు. కాబట్టి యాతనా శరీరం అనే పేరుతో ఈ ఆత్మ ఒక రూపాన్ని ధరించి అక్కడికి వెళ్ళి స్వర్గసుఖాలో నరక బాధలో అనుభవించి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకంలో మరొక మానవ శరీరంలో ప్రవేశించి మళ్ళీ పుడుతుంది. ఆ మాటే భగవద్గీతలో కూడా, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, చేసుకున్న పుణ్యం కాస్త ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ మానవ లోకంలో పుడతాడు. కాబట్టి పుణ్యం వల్ల పెద్ద ఉపయోగం లేదు, పాపం వల్ల పెద్ద ప్రమాదం లేదు. ఆలోచించవలసింది పుణ్య పాపాలను గురించి కాదు, ధర్మాన్ని గురించి ఆలోచించాలి. ధర్మం కనుక ఆచరిస్తే పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం కలుగుతుంది, అసలు మళ్ళీ జన్మే లేకుండా మోక్షం వస్తుంది. ఒకవేళ జన్మ వచ్చినా ఆ జన్మ కూడా పవిత్రంగా పద్ధతిగా బ్రతకడానికి వీలైన ఒక నిబ్బరం, ఒక సంస్కారం, ఒక శక్తి పరమాత్మ అనుగ్రహిస్తాడు, కాబట్టి హాయిగా ఉంటుంది, సమస్య లేదు. అందుకని పుణ్యం కంటే ధర్మం గొప్పది. అందుకని మన సంప్రదాయం పుణ్య పాపాలని ఆకర్షించడానికి భయపెట్టడానికి చెప్పి, ఈ పాపం వల్ల ఈ ప్రమాదం ఉందిరా చెయ్యకు, పుణ్యం వల్ల ఈ ప్రయోజనం ఉంది చెయ్యని ఉత్సాహపరచడానికి, చెడుని నిరుత్సాహపరచడానికి, మంచిని ప్రోత్సహించడానికి చెప్పాయి. కానీ ఇది మొదటి పాఠం. తర్వాత పాఠంలో ఏం చెప్పాయంటే, పుణ్య పాపాలు పక్కన పెట్టి ధర్మాచరణ చెయ్యి, ధర్మం దానికంటే గొప్పది. అందుకే శంకరాచార్య స్వామి, నా పుణ్యం నా పాపం నా స్వర్గం నా మోక్షం, నాకు స్వర్గంతో మోక్షంతో పని లేదు, పుణ్యపాపాలతో పని లేదు, పరమాత్మని ఆశ్రయించడం అన్న ధర్మం ఒక్కటే నేను కోరుకుంటున్నాను అనే మాట శంకరాచార్య స్వామి తెలియజేశారు. అంటే మనం నరకంకి వెళ్తాము స్వర్గంకి వెళ్తాము మనకు తెలియదు, కానీ మనం ఉన్నంత వరకు మనం మంచిగా మంచి ప్రవర్తనతో ఉండాలి. అంతే గురుగారు, మీ ద్వారా మాకున్న ధర్మ సందేహాలను నివృత్తి చేసుకున్నాము. మీరు మా సందేహాలను చాలా చక్కగా వివరించినందుకు మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. మంచిదమ్మా. ధర్మ సూక్ష్మాలు కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరించిందని ఆశిస్తున్నాం. అలాగే మరో భాగంలో మరికొన్ని ధర్మ సందేహాల్లోని ధర్మ సూక్ష్మాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.